మీనాక్షి వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. ఇబ్రహీం పట్నంలో మృగశీల కార్తి సందర్భంగా డాక్ బంగ్లా చౌరస్త వద్ద అధిక సంఖ్యలో మత్స్యకారుల చేపల దుకాణాలు పెట్టారు. మత్స్యకారుల సంఘం మాజీ కార్యదర్శి డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇబ్రహీం పట్నంలో మత్స్యకారులకు 15 సంవత్సరాల నుండి జీవనోపాధి లేదు. ఇబ్రహీం పట్నం పెద్ద చెరువు ఎండిపోయి కంప చెట్లు మొలిచాయి. పెద్ద చెరువులో నీరు లేక రైతులు మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వకుర్తి నుండి కర్తాల్ వరకు, కర్తాల్ నుంచి ఇబ్రహీం పట్నం పెద్ద చెరువులోకి నీరు వస్తాయి. స్థానిక శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మరియు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కూడా గత ఎన్నికల్లో ఇబ్రహీం పట్నం పెద్ద చెరువు నింపుతామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు పెద్ద చెరువును నింపలేదు. కావున పెద్ద చెరువులో నీరు నింపాలని మరియు చేపలు అమ్మడానికి స్థలం కావాలని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. షేరిగూడెం వాసి పొన్నాల భిక్షపతి ఇబ్రహీం పట్నంలోని పెద్ద చెరువులో ఉన్న కంప చెట్లను తొలగించాలని చెప్పారు. కేసీఆర్ కూడా వచ్చిండు, వచ్చి ఇబ్రహీంపట్నం చెరువు ఇస్తామని అన్నాడు. అది కూడా మళ్ళీ ఇప్పుడు కూడా దానికి ఎవరు పాపన కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు అన్న ఆ చెరువు నింపితే చాలా భిన్నం ఉంటుంది. మంచిగా అందరూ కూడా మంచిగా బాగుపడతారు. చెరువులలో నీళ్ళుంటే మాకు ఇక్కడికి వెళ్ళి నీళ్ళు ఇక్కడ మన బండలేము ఇక్కడికి వెళ్ళి వస్తాయని అన్నారు. కానీ ఇప్పటికి అవి లేవు, ఎక్కడికి కూడా చాలా నీళ్ళు వస్తలేవు. ఇక్కడ ఏదైనా మాట అర్థం చేస్తుంది కాల్వ, ఇది రాస కాల్వ మొత్తం కబ్జా చేసి కూడా చాలా ఎండ్ అవుతుంది. దాన్ని బట్టి కూడా పాపాలు లేదు, అక్కడికి వెళ్ళి కూడా నీళ్ళు రాకుండా అయిపోయింది. ఇన్ని నీళ్ళు వస్తుండే అవి కూడా లేకుండా అయిపోయినాయి. ఇంకోటి అది మా ఇబ్రహీంపట్నంలో మధ్య చేపల మార్కెట్ లేదు. 7 రోడ్ల మీద పెట్టినా ఎవరు వచ్చినా అందరూ వెళ్ళగొడుతూ ఉంటారు. రోడ్లో అది షాపు వాళ్ళు అందరూ ఏమంటారంటే మా షాప్ ముందర పెట్టద్దు, మా షాప్ ముందర పెట్టద్దు. ఎక్కడ పోయి బతుకుదామన్నా అమ్ముకుందామంటే ఏడైనా ప్రెస్ లేదు. మాకు ఒక మార్కెట్ యార్ గురించి ఇంత జాగ్రత్త చూపిస్తే ప్రభుత్వం చూపిస్తే మాకు అంత సంతోషం. మా మంచి వాళ్ళందరూ పంపారు చట్టకులకు మార్కెటింగ్ ఎర్రజాగానే ఒక అధ్యక్షనో ఎక్కడనో చూపించిన మా మీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. గౌరవనీయంగా చేరు అంటే మా ఇబ్రహీంపట్నంలో చెరువు మొత్తం కంపల్సరీ వస్తుంది. వాటర్ ఒక్క ఎక్కువ ఉండేది. ఒకటి ఏంటంటే ఒక 10 సంవత్సరాలు కదయాల్సింది ఉంది. కంపల్సరీ కట్టుకుని మేము కూడా చేపలు తీసుకుంటాము. మమ్మల్ని ఇద్దరు గుర్తించారా చెప్తున్నాము. ఇబ్రహీంపట్నం డాక్ బంగ్లా చౌరస్త వద్ద షాపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా షాపుల ముందు చేపలు అమ్ముకునేవారు ఆదివారం బుధవారం రోజున షాపుల ముందు చేపలు పెట్టి బ్యాంగిల్ స్టోర్, వస్త్రాలయం, జ్యువెలరీ షాపులకు ఇబ్బందికరంగా మారారు. ఆదివారం బుధవారం రోజున షాపులో జనాలు అధికంగా వస్తారు. కావున కమిషనర్ గారు తక్షణమే మా షాపుల ముందలున్న చేపల వ్యాపారులను వేరే దగ్గరికి మార్చాలని కోరారు. గిఫ్ట్ షాపు, బ్యాంగిల్ స్టోరు అండ్ 3 సెక్టర్లు ఉన్నాయండి. నెలకు 30,000 రెంట్ కడుతున్నాము. అయితే ఈ ఆదివారం బుధవారం వీళ్ళు చేపల వాళ్ళు షాపులకు మొత్తం అడ్డం పెడుతున్నారు. వాళ్ళు జీవనోపాధి వాళ్ళకు ఉండాలి, మాకు ఉండాలి, కానీ వారి వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆదివారం వాళ్ళు తిట్టడం వల్ల తెల్లారి కూడా వాసన వస్తుంది. అక్కడ ఆ స్మెల్ వల్ల ఎవరైనా ముందే గిఫ్ట్ షాప్ అండి మరి చూడస్త మీద వాసన స్మెల్ తోటి ఇబ్బంది పడుతున్నారు చాలా ప్రజలు. దీన్ని నగర పంచాయతీ కానీ మన ఇబ్రహీంపట్నం పిఎస్ఆర్ కానీ చొరవ తీసుకొని వాళ్ళకు సపరేట్గా షెడ్డు నిర్మించి వాళ్లకు జీవనోపాధి కల్పించాలని కోరుతున్నాము. అలాగే కరోనా నేపథ్యంలో వీళ్ళు డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తలేరు కాబట్టి ప్రభుత్వం వీళ్ళని సపరేట్గా చూడాలని కోరుతున్నాము. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. వరుసగా 6వ రోజు 9,000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9,983 పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో పాటు 206 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 256,611కి పెరిగింది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,24,095 మంది బాధితులు కోలుకోగా మరో 1,25,381 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో ఇప్పటి వరకు ఈ ప్రాణాంతక వైరస్ వల్ల 7,135 మంది మరణించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఒక్క రోజే కొత్తగా 154 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇందులో జిహెచ్ఎంసి పరిధిలోనే 132 మంది ఉండగా రంగారెడ్డి 12, మేడ్చల్ 3, యాదాద్రి భువనగిరి 2, సిద్దిపేట 1, మహబూబాబాద్ 1, సంగారెడ్డి 1, నాగర్ కర్నూల్ 1, కరీంనగర్ 1 ఉన్నారు. ఒక్క రోజే 14 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు 3650 కేసులు నమోదు కాగా ఇందులో 137 మంది మరణించారు. 1742 మంది చికిత్సకు ద్వారా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన 1771 మంది గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇంతటితో వార్తల సమాప్తం. తిరిగి రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం.